గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్ ఎగ్జిబిషన్ ను గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల్ దేవాన్ రెడ్డి మరియు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారని, దాదాపు 15 రకాల రైడ్ గేమ్స్ ఏర్పాటు చేశారని వారు అన్నారు. ఎగ్జిబిషన్ అంటే పిల్లలకు పెద్దలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని వారు అన్నారు. అలాగే బాహుబలి సెట్టింగ్ తో ఎగ్జిబిషన్ ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ రాజు ని వారు ఇరువురు అభినందించారు. ఏదైతే బాహుబలి సెట్ తో చిన్నపిల్లలకి చిన్నారికి రైడ్స్, ఒకవైపు స్టాల్స్ కానీ అన్నీ మామూలుగా అయితే మామూలు రోజుల్లో అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. బట్ మనం 9 నెలలుగా చూస్తున్నాం మార్చి నుంచి ఈ కరోనా నిబంధనల్లో థియేటర్స్ కానీ ప్రతి ఇతరత్ర ఏదైతే ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి ఉండటం, ఇప్పటికీ కూడా ఈవెన్ థియేటర్స్కి పర్మిషన్స్ ఇచ్చిన థియేటర్స్లో లోపల అనేక రిస్ట్రిక్షన్స్, 50% ఆక్యుపెన్సీతో ఉండటం వల్ల థియేటర్కి రావడానికి కూడా చాలామంది భయపడ్డారు. ఈ ఓపెన్ ఎయిర్లో స్ప్రెడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కోవిడ్ నామ్స్ పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. డెఫినెట్లీ ఇది ఒక ఫెసిలిటీ పిల్లలతో ఫ్యామిలీస్ కాస్త స్పెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన మన ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, వారిని వెల్కమ్ చేస్తూ ఇవన్నీ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనుకోండి, లేకపోతే ఎకానమిక్ యాక్టివిటీ అనుకోండి, ప్రతి ఒక్కరికి ఆ యాక్టివిటీ క్రియేట్ అయితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్. ఈరోజు చెప్తున్నారు ఇప్పుడు ఒక 40 మంది ఇక్కడ వర్కర్స్ పని కల్పించే పరిస్థితి వచ్చింది. అన్ని 40 కుటుంబాలు దీనిపైన ఆధారపడే పరిస్థితి. అంటే సేమ్ టైం మన దగ్గర కూడా కొంత వినోదం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మన గౌరవనీయులైన శ్రీ మన గణబాబు గారు చెప్పినట్లుగానే కోవిడ్ 19 నామ్స్ అన్నీ కూడా 100% పాటిస్తూ మాస్క్ లేని వారికి ప్రవేశం కూడా ఇవ్వట్లేదండి ఇందులో. అలాగే చిల్డ్రన్స్ ఐటమ్స్ ఏమో 12 ఐటమ్స్ ఉన్నాయి, పెద్ద ఐటమ్ ఇటాలియన్ ఐటమ్స్ ఒక 9 దాకా రైట్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మన మోదీ గారి పిలుపు మేరకు మనం కలంకారీ ఐటమ్స్ కూడా మనం ఏటికొప్పాక ఇటువంటి అన్ని కూడా ఆ వస్తువులు కూడా పెడతాం, వాళ్ళందరూ వస్తున్నారనమాట. అంచేత అందరికీ కూడా ఆలోచన వాతావరణంలో సార్ ఆధ్వర్యంలో ఇది చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తాం. టికెట్ ఎలా పెట్టారు సార్? మనిషికి ఎంత టికెట్ అండి? టికెట్ అండి, టికెట్ 30 రూపాయలు కానీ 40 రూపాయలు. చిన్నపిల్లగా తీసుకుందాం అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట అండి. అంటే మా అన్ని ప్రతి ఐటమ్ దగ్గర కూడా శానిటైజర్ పెట్టి చేద్దామని చెప్పి ప్రతిరోజు అని చెప్తూ వస్తున్నాం. టైమింగ్స్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలు. చిన్నపిల్లలకి ఫేగిస్తుంది కదా, ఉందండి కన్సెషన్? ఉన్నది కన్సెషన్. ఏజ్ అంటే 10 ఇయర్స్ లోపల. 10 ఇయర్స్లో ఫ్రీ? ఫ్రీ. సభ అధ్యక్షులు అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎవరైతే మరి నిర్వాహకులైనటువంటి శ్రీనివాసరాజు గారు, అలాగే పెద్దల పుట్టుమూర్తి గారు, అలాగే దోష్పై ఇతర ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు మీడియా వారికి అందరికి ముందుగా నా యొక్క మరి న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం రాజుగారు ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం అంత క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంత కష్టపడి మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం ఎంతో వాళ్ళు నిశ్చయించారు, మేము చాలా డబ్బు నిశ్చయించారు. మరి ఈ కరోనా వల్ల చాలా మనం చూసాం, చాలా మంది బిజినెస్ చాలా లాస్ అయిపోయారు చాలామంది. అందులో భాగంగా రాజుగారాలు కూడా చాలా లాస్ అయ్యారు. మరి దీనికి ఏదోలాగా పర్మిషన్ రావడం భగవంతుడి దయగా వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళినట్టున్నారు. అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క 12 రోజు సంక్రాంతి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు ఉంటారు. ఎందుకంటే నేను వచ్చిగానే నాకు ఫోటోలు తీయించుకోవాలనిపిస్తుంది, నాకే రావడం రాడే ఫోటోలు తీయించేద్దామని అంత ఉత్సాహంగా ఈయన చూడగానే మంచి ఇంట్రెస్ట్ కలిగే విధంగా సెట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళు మొత్తం చాలా బాగా చేశారు. మొత్తం కంపల్సరీగా ప్రజలు కూడా రేపు రాబోయే రోజులే కంపల్సరీ అందరూ కూడా మీ అందరూ పెద్ద ఎత్తున రావాలి. ఇక్కడ వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఎందుకంటే ఈ సెట్ చూసిన వెంటనే మరి రాజుగారు చెప్పినట్టు, పుట్టుమూర్తి గారు చెప్పినట్టు, ఎందుకంటే చూస్తుంటే మనకు అర్థమవుతుంది చాలా బ్రహ్మాండంగా నిజంగా సినిమా మొత్తం సినిమా అంతా కూడా ఇక్కడ చూపించారు. బాహుబలి సినిమా అంతా కూడా ఇక్కడ చూపించారు. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా చక్కగా మొత్తం కట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా మరి ఈ యొక్క మా ప్రాంతంలో మరి గాజువాక కానీ ఇటు మలకాపురం, శ్రీహరిపురం ఇవన్నీ కూడా అన్నీ
కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా సెంటర్ పాయింట్ అంటే సీఎస్ అనకాపురం ఈ కొత్త గోజోక అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే మాత్రం వస్తారు వచ్చి దీన్ని సందర్శిస్తారు కంపల్సరీగా అదేవిధంగా ఇతర జైన్ ఫీల్డ్స్ కానీ చాలా ఉన్నాయి లోపల అవి కాకుండా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కంపల్సరీగా మీ యొక్క బిజినెస్ భగవంతుడు దయవల్ల మీరు ఏదైతే పెట్టుబడి పెట్టాడో మీ డబ్బులన్నీ మీకు హ్యాపీగా వచ్చేస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను.